రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చిన విధంగా పరిపాలన సౌలభ్యం కొరకు జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 26 నూతన జిల్లాలను ఏర్పాటు చేయడమే కాకుండా పెందుర్తి మండలాన్ని విశాఖ జిల్లాలో కొనసాగించడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపే విధంగా శాసనసభ్యులు అదీప్ రాజ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. పెందుర్తి జంక్షన్ నుండి కొనసాగించి వేపగుంట జంక్షన్ వరకు చేశారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం విశాఖ శారద పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి వారిని దర్శించి కృతజ్ఞత తెలిపారు. ప్రజలకి ఏదైతే ఇష్టమో అదే మనం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మరి మన పెందుర్తి రెవెన్యూ మండలం మొత్తాన్ని విశాఖపట్నం జిల్లాలో ఉంచినందుకు ముఖ్యమంత్రి గారికి మన అందరి తరఫున కూడా పెందుర్తి నియోజకవర్గం అందరి తరఫున కూడా పేరు పేరున హృదయపూర్వకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి ఇవాళ ఈ బైక్ ర్యాలీకి పిలుపునివ్వగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద పార్టీ మీద అభిమానంతో మీరందరూ కూడా ఇక్కడికి విచ్చేసినందుకు పేరు పేరున మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ మరింత ఉత్సాహంతో మనందరం కూడా ముందడుగు వేస్తూ మనందరం కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునేటువంటి దిశగా మనందరం కూడా పయనించాలని చెప్పి కోరుకుంటూ మరి నిన్న ఈ పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి కొంతమంది ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారు, మా పెందుర్తి పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదు, ఒక పార్టీ అటాట ఒక పార్టీ అటాట, అసలు మీకు అన్ని పార్టీలు బాగానే పనిచేస్తున్నాయా అని అడుగుతున్నాను. 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇదే ప్రాంతంలో 20 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి నాయకులకు కానీ ఏ రోజైనా ఇలా పునర్విభజన చేయాలి, ప్రజలకి సేవలను అందుబాటులోకి తీసుకురావాలి అనేటువంటి ఆలోచన ఏ రోజైనా మీకు వచ్చిందా అని చెప్పి అడుగుతున్నా. అమ్మ పెట్టాపెట్టలు చేసేవాళ్ళు కూడా చేయలేవని అనేటువంటి విధంగా వాళ్ళు మీరు చేయరు, వాళ్ళు అభివృద్ధి చేస్తుంటే సందీప్ పిగి Mixes. Mixes.
ఆయన